Hello, welcome back to my channel. Wish you all a very happy Ganesh Chathurthi. Ganapatiki modakante chala ishtam kada, anduke ee roju ee special day rojuna nenu modak recipe video lo chupinchabothunnanu. So let's get started. Modak prepare cheskodaniki munduga manaku kavalsindi godam pindi. Idi nenu 1 and 1/2 cup teeskunnanu. 2 tablespoon Bombay Rawa, 1/4 teaspoon yalkula podi teeskunnanu. 2 to 3 tablespoon manaku neyya avasaram avutundi. 1 cup pachchi kobbari thodumu teeskunnanu, 1/2 cup bellam and uppu 1/2 teaspoon. Ippudu manamu godam pindi teeskoni indulo 2 tablespoon Bombay Rawa add chestunnanu. Dini sooji rava ani kuda antaru. Tarvata 1/2 teaspoon salt ni kuda indulo add chesukovali and 1 tablespoon indulo neyya add chestunnanu. నై యాడ్ చేసుకోవడం వల్ల మన పిండి కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను ఇది కలుపుకోవడానికి, బట్ అంతకన్నా ముందు salt and నెయ్యి ఈ పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ ని కొద్దిగా యాడ్ చేస్తూ మనము ఈ పిండిని కలుపుకోవాలి. సో మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి పిండిని, మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. So water ila kotti kotti ga add chestu manam ee pindini kalpukovali. Manam only godam pindi tho cheskunna chala baaguntundi. Meeru sooji rava ante Bombay Rawa mee daggara lekapoyina parledu, only godam pindi tone meeru ee modak cheskunna chala baaga vastayi. So chudandi ikkada pindini kalpesukunnam kada, ippudu moota pettesi ee pindini manamu 10 nimishal paatu pakkana pettesukundam. ఇక్కడ నేను స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొద్దిగా వేడవ్వాలి. తర్వాత మనము పచ్చి కొబ్బరి తొడుము ఉంది కదా ఇందులో వేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఇది మీడియం ఫ్లేమ్ పైన కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిసేపు జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ఆ తర్వాత మనం ఇందులో బెల్లం తొడుము ఉంది కదా ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు జాగరీ క్వాంటిటీ అనేది మీ ఇష్టము. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మీకు ఎక్కువ ఇష్టం లేదన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గించుకొనైనా వేసుకోవచ్చు. సో మనం ఇది బెల్లం కరిగేంత వరకు హీట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో నేను యాలకుల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది ఒక నిమిషం పాటు జస్ట్ ఒక మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటాను. సో చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా బాగా. సో ఎక్కువ మనం హీట్ పైన పెట్టక్కర్లేదు, లేదంటే ఇది పాకంలాగా అయిపోతుంది. ఇది ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇది మనము చల్లారనివ్వాలి. సో ఇది సైడ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇది ముందుగా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇది చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. సో ఇలా ఉంటలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఆ తర్వాత మనకి ఈజీగా త్వర త్వరగా మోదక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము రోల్ చేసుకుందాము. ఇక్కడ నేను ముందుగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత పిండిని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఈ పిండిని రోల్ చేసుకుంటాను. సో మనం పూరీస్ ఎలా చేసుకుంటామో అలాగే రుద్దుకోవాలి ఇవి. సో ఇలా రోల్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక గిన్నెను తీసుకున్నాను. సో ఈ గిన్నెని ఇలా పెట్టేసి ఇలా రౌండ్ షేప్లో ఇది కట్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చేసుకోబోయే మోదక్స్ అన్నీ ఒకే సైజులో వచ్చేస్తాయి అన్నమాట, అందుకే నేను ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా మిక్చర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఒక స్పూన్ తీసుకొని దీనిపైన ఇక్కడ మధ్యలో పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి సైడ్స్లో ఇలాగా మనము కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటూ ఇలా ప్రెష్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా పించ్ చేసుకొని మొత్తము ఓవరాల్ మనము సర్కిల్లో అంతా ఇలా పించ్ చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా లోపల అనుకుంటూ తర్వాత ఇది మొత్తము మనము ఇలా కలిపేసుకొని పైన ఇలా పెట్టేసుకోవాలి. సో ఈ మోదక్ ఇలా ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకొకటి చూపిస్తాను మీకు. సో ఇంకొకటి రోల్ చేసుకుందాము.
సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనము 1 స్పూన్ ఇక్కడ మధ్యలో పెట్టేసుకుందాము. తర్వాత సైడ్స్కి ఇలా ప్రెష్ చేస్తూ మొత్తం మనము ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని ఇలా లోపలికి అనుకుంటూ ఇది పైకి అన్ని ఇలా కలుపుకునేలాగా ఇలా చేసుకొని పైన ఇలా ప్రెష్ చేసుకోవాలి. సో చూడండి మోదక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ హీట్ చేశాను, హై ఫ్లేమ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకొని ఇప్పుడు ఈ మోదక్స్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మోదక్స్ మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. సో ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము మిగతా మోదక్స్ కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి లేదనుకోండి, మీరు ఒట్టి కొబ్బరి తురుము యూజ్ చేసైనా ఈ మోదక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరి తురుముని ప్యాన్లో ఫ్రై చేసాం కదా కొద్దిగా, అలా ఈ ఒట్టి కొబ్బరి మనం ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ మనము ఒట్టి కొబ్బరి అండ్ బెల్లము రెండు తుడుముకొని తీసుకుంటే చాలు. బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మధ్యలో పెడుతూ ఈ మోదక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మోదక్స్ ప్రిపేర్ అయిపోయాయి కదా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈ పండగకి ఖచ్చితంగా దేవునికి పెట్టుకోండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ వ్యూస్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.